టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కు సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిఆర్పీసీ 41A కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీవీ9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో నెలకొన్న వాటాలో రవి ప్రకాష్ పై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవి ప్రకాష్ మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలందా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిపై పోలీసులు రవి ప్రకాష్ తో పాటు సినీ నటుడు శివాజీ, టీవీ9 మాజీ సిఎఫ్ఓ మూర్తిపై కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే మూర్తి, రవిప్రకాష్, శివాజీపై 160 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయగా మూర్తి పోలీసు విచారణకు హాజరయ్యారు. రవిప్రకాష్, శివాజీ స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ రెండోసారి నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్ హాజరు కాలేదు. దీంతో 41A సిఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కు సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిఆర్పీసీ 41A కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీవీ9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో నెలకొన్న వాటాల వివాదంలో రవి ప్రకాష్ పై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవి ప్రకాష్ మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలందా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిపై పోలీసులు రవి ప్రకాష్ తో పాటు సినీ నటుడు శివాజీ, టీవీ9 మాజీ సిఎఫ్ఓ మూర్తిపై కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే మూర్తి, రవి ప్రకాష్, శివాజీపై 160 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయగా మూర్తి పోలీసు విచారణకు హాజరయ్యారు. రవి ప్రకాష్, శివాజీ స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ రెండోసారి నోటీసు ఇచ్చిన రవిప్రకాష్ హాజరు కాలేదు. దీంతో 41A సిఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. మమత, టీవీ9 సంస్థ నిర్వహణకు సంబంధించి అక్కడ ఏదైతే తప్పిదాలు జరిగాయి, నిధుల మళ్లింపు కావచ్చు, అదేవిధంగా టోర్చరీ కేసు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కంపెనీకి సంబంధించిన మాజీ సిఇఓ రవి ప్రకాష్, అదేవిధంగా సినీ నటుడు శివాజీ, అదేవిధంగా టీవీ9 మాజీ సిఎఫ్ఓగా పనిచేసేటువంటి మూర్తి, దేవేందర్ అగర్వాల్, ఇలా నలుగురు కూడా మొదట్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత అప్పట్లో వీళ్ళ నలుగురికి కూడా 174 సిఆర్పిసి కింద నోటీసు 160 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే అందులో ఒక మూర్తి, అదేవిధంగా దేవేందర్ అగర్వాల్ వీళ్ళు మాత్రమే విచారణకు హాజరయ్యారు. అయితే దేవేందర్ అగర్వాల్ ను 2 రోజుల పాటు విచారించినటువంటి అధికారులు ఆ తర్వాత అతన్ని విచారణకు పిలిపించలేదు. అయితే సిఎఫ్ఓ మూర్తి మాత్రం రెగ్యులర్ గా విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ కేసులో మొదట్లో 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణకు హాజరు కాని పక్షంలో 174 ఐటీసీ ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి పోలీసులు స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. అయినప్పుడు కూడా రవి ప్రకాష్, అదేవిధంగా శివాజీ వీళ్ళిద్దరు కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే వాళ్లకు మరొకసారి నోటీసులు ఇచ్చారు, అప్పుడు కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే మూడోసారి నిన్న సాయంత్రం రవి ప్రకాష్, అదేవిధంగా శివాజీ ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 41 సిఆర్పిసి కింద విచారణకు రేపు 11 గంటల లోపు తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి, అంటే 15వ తేదీ 11 గంటల లోపు తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసుల్లో పోలీసులు పేర్కొనడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు ఈ రోజు విచారణకు హాజరవుతారు అని చెప్పేసి పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాని పక్షంలో కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తారు. అయితే మొత్తం మీద మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ చుట్టూ విస్తు బిగిస్తోంది. అతన్ని దొరికితే మాత్రం ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేసేందుకు రంగం కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే రవి ప్రకాష్ ఎందుకు విచారణకు హాజరు కావట్లేదు అనేది మాత్రం ఇంకా తేలాల్సింది. అతను ఏదైతే లీగల్ గా కోర్టు ద్వారా వెళ్లి తనను అరెస్ట్ చేయకుండా ఉండే విధంగా బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసులు భావిస్తూ వస్తున్నారు. అయితే రవి ప్రకాష్ ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు ఆయన కుటుంబ సభ్యులు కూడా 2 రోజుల పాటు ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు, ఇంటికి కూడా తాళం వేసి ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ రవి ప్రకాష్ రేపు 11 గంటల లోపు విచారణకు హాజరు కాని పక్షంలో అతని కుటుంబ సభ్యులను కూడా ఇంటి విచారణకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందనేటువంటి ముందస్తు సమాచారంతోనే వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే మొదటి రోజు పోలీసులు ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో రవి ప్రకాష్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదు, తన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెప్పేసి పోలీసులకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు తిరిగి వచ్చేశారు. అయితే ఇప్పటికే రవి ప్రకాష్ కోసం హైదరాబాద్ తో పాటు అదేవిధంగా విజయవాడ, ముంబై లో ఇప్పటికే 5 టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రవి ప్రకాష్ ను అదుపులోకి తీసుకునేందుకే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఇప్పటిదాకా పోలీసు నోటీసులకు స్పందించట్లేదు, ఎందుకోసం స్పందించట్లేదని మాత్రం ఇంకా తెలియదు. అయితే రేపు 11 గంటల లోపల ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. ఎందుకంటే 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన తర్వాత రాని పక్షంలో తదుపరి కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా అతనికి కోర్టు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రేపు 11 గంటల లోపల పోలీసులు ముందు విచారణకు హాజరవుతారు అని చెప్పేసి సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా రవి ప్రకాష్ వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి అని సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక ఏసీపీ నేతృత్వంలో ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. ఏదైతే టీవీ9 ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, ఆ తర్వాత రవి ప్రకాష్ ఏదైతే టీవీ9 అమ్మకాలు ప్రక్రియ మొదలైన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అలందా మీడియా సంస్థ తీసుకున్న తర్వాత కౌశిక్ రావు వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఎందుకోసం ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఇది కేవలం రవి ప్రకాష్ వ్యక్తిగతంగా చేశాడా లేకపోతే ఎవరైనా ఆయనను ఎంకరేజ్ చేశారనే కోణంలో కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక ప్రశ్నావళి కూడా సిద్ధం చేశారు. అయితే రవి ప్రకాష్ మాత్రం ఎందుకు విచారణకు హాజరు కావట్లేదని మాత్రం తేలాల్సి ఉంటుంది. మమత ప్రసన్న కుమార్, పోలీసులు ఇచ్చిన నోటీసులకు శివాజీ ఎందుకు స్పందించడం లేదు? శివాజీ అదేవిధంగా రవి ప్రకాష్ ఇద్దరు కూడా కావాలనే స్పందించట్లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే మొదట్లో 160 సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చేటువంటి సమయంలో శివాజీ 2 నిమిషాల ఒక ఆడియో టేపు మొదట్లో మీడియాకి ఇవ్వడం జరిగింది. తనకు నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరవుతాను, తనకు తెలిసినటువంటి అన్ని అంశాలు కూడా చెప్తానని చెప్పేసి మొదట్లో శివాజీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత బయటికి రాలేదు, శివాజీ కూడా ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు కూడా ముంబైలో ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబై లేకపోతే బెంగళూరులో ఉంటారు అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా పోలీసులు వీళ్ళని పట్టుకునేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మీడియాలో రవి ప్రకాష్ పరారీలో ఉన్నాడనేటటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇక చేసేది లేదు, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే విచారణకు ఈ రోజు హాజరవుతారా లేకపోతే రేపు 11 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి రేపు హాజరవుతారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంటుంది. మమత ప్రసన్న కుమార్, రవి ప్రకాష్ శివాజీ అజ్ఞాతంలోకి వెళ్లారంటారు. ఖచ్చితంగా ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీస్ నోటీసు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కాని పక్షంలో పోలీసులు తమ పై అధికారులకు ఒక నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు ఎవరైతే నిందితుడు ఎలా స్పందించాలనే సంబంధించి ఒక నోట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ సర్టెన్ టైం తర్వాత ఆ టైం లోపల గనక విచారణకు హాజరు కాని పక్షంలో నిందితుడు పరారీలో ఉన్నాడనేది పోలీసు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తూ వస్తారు. కాబట్టి ఇక్కడ పోలీసులు పేర్కొనేది ఏంటంటే నిందితులు ఎవరైతే తమతో ఇప్పటికీ 2 సార్లు నోటీసులు అందుకున్నటువంటి నిందితులు ఎవరు కూడా మా ముందు విచారణకు హాజరు కాలేదు కాబట్టి వాళ్ళు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎటువైపు కూడా పోలేరు. ఖచ్చితంగా నిన్న 3వ సారి 41 CRPC కింద నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఇక విచారణకు హాజరు కాక తప్పదు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి సజ్జనారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సైబరాబాద్ కమిషన్ ఆయన కూడా ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. తదుపరి ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మమత ప్రసన్న కుమార్, నోటీసులకు స్పందించకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా మనం చూస్తే ముందుగా మొదటి రోజు రవి ప్రకాష్ అదేవిధంగా శివాజీకి నోటీస్ ఇచ్చినటువంటి సమయంలోనే 160 CRPC కింద వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ లో వాళ్ళు కింద స్పష్టంగా పేర్కొనడం జరిగింది, మీరు ఈ రోజు విచారణకు హాజరు కాని పక్షంలో 160 CRPC నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు హాజరు కాని పక్షంలో 174 ITC యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి స్పష్టంగా సైబరాబాద్ పోలీసులు పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత 2వ నోటీసులో కూడా ఈ అంశాన్ని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే తదుపరి ఈ 2 నోటీసులకు కూడా వాళ్ళు స్పందించకపోవడంతో 41 CRPC కింద ఏదైతే 40 CRPC వచ్చేసి ఒక అనుమానితుడిని విచారణ కోసం పిలిపిస్తారు. ఆ తర్వాత 40 CRPC కింద నోటీస్ ఇస్తే అందులో అరెస్ట్ అనేది ముందుగా జరగదు. 41 CRPCలో నోటీస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇందులో ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 41 CRPC లో నిన్న వీళ్ళిద్దరు కూడా 41 CRPC కింద నోటీస్ ఇచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా రేపు అరెస్ట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చినాయి మనకు. ఎందుకంటే వాళ్ళు 2 రోజులు కూడా విచారణకు హాజరు కాలేదు. అందులో కూడా పోలీసులు ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు విచారణకు హాజరు కాని సమయం కాబట్టి ఇప్పుడు ఏదైతే 41 CRPC కింద నోటీస్ ఇస్తే ఒక నిందితుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడు తమ ముందు విచారణకు హాజరవుతున్నారో వాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రేపు విచారణకు వచ్చేటువంటి రవిప్రకాష్ అదేవిధంగా శివాజీ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. పోలీసులు కూడా అదే సంకేతాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా రవిప్రకాష్ శివాజీ కావచ్చు ఎన్ని రోజులు కూడా తప్పించుకోలేరు. తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మమత, ఓకే, రైట్, థ్యాంక్ యూ.